वेलकम टू चंदु आर्के न्यूज़। श्रीकाकुलम जिल्ला पलासलो टीडीपी कार्यकर्ता विनोद पै दाडिनी एंपी रामोहन नायडु खंडिंचारु। श्रीकाकुलम जिल्ला पलासलो सोशल मीडियालो पोस्टुलु पेट्टडाने वंकतो विनोद नु अर्धरात्रि बलवंतंगा एत्तुकेल्ली भौतिक दाडि चेयडानि खंडिंचारु। दीनिकि निरसनगा पलास पोलीस स्टेशन वद्द टीडीपी एंपी रामोहन नायडु बयटायिंचारु। పోలీసుల కొందరు వైసీపీ నాయకులతో కుమ్మక్కు కావడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు। ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ తీయండి, సీసీ కెమెరాలకు దగ్గర తీయండి, ఏ పార్టీ నుంచి ఎవరికి పోలీసులు పిలిపించి ఏ రకంగా మాట్లాడి ఎవరెవరికి దాని మీద యాక్షన్ తీసుకున్నారో చూసుకొని లిస్ట్ తీయండి। లిస్ట్ తీస్తే నేను ఒప్పుకుంటాను, నేను అలిగేషన్ చేస్తున్నాను, నేను నాకు తెలుసో లేదో నేను చేస్తున్నాను, మీరు దానికి సమాధానం చెప్పి నువ్వు తప్పు మాట్లాడుతున్నావు సరే మీరు చెప్పండి నాకు, నేను వెనక్కి తీసుకుంటాను నా అలిగేషన్ చెప్పే పరిస్థితుల్లో కూడా ఈరోజు లేరు, ఆ రకంగా జరుగుతున్నాయి। మరీ దారుణం సార్, ఎక్కడ నేను యాజ్ ఎన్ ఎంపీగా నేను సెకండ్ టైం ఎంపీ, నాకు పద్ధతి ఉంది, ఒక సంస్కృతి ఉంది, ఎక్కడ ఏదైనా సరే తప్పు జరిగితే ఫస్ట్ మావాడైనా సరే నేను ఒక మాట అడిగి చెప్పి ఒరే మనం తప్పు చేసినప్పుడు మనమే కొంచెం ఇది ఉండాలరా అని చెప్పినాడు నేను। నా ఫోన్ కాల్ రికార్డ్స్ అయినా తీయండి, ఎవరైనా నాతో ఫాలో అవ్వండి, ఇవన్నీ కూడా నాతో ఒక రోజు ఉంటే నేను ఎలా వ్యవహరిస్తాను తెలుసు। లేదు సార్, మీ గురించి అటువంటిది మీ గురించి మాకే, నేను స్టేషన్ కు వచ్చి ఒక కొరడ కోసం నేను అడుగుతున్నానంటే దేశవ్యాప్తంగా ఈ రోజు 10:30 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించారు। ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన అనంతరం కర్నూలు జీజీహెచ్ ఓల్డ్ గైనిక్ ఓపీ సెంటర్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో తొలి విడతలో హెల్త్ వర్కర్స్కు టీకా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ లాంఛనంగా ప్రారంభించారు। జిల్లాలో తొలిసారిగా తొలి విడతలో కోవిడ్ వ్యాక్సిన్ కర్నూలు జీజీహెచ్ సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ హేమమాలిని వేయించుకున్నారు। ఆమెకు వ్యాక్సిన్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ నర్స్ సరళకుమారి వ్యాక్సిన్ వేశారు। ఈ కార్యక్రమంలో పానెం ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె పక్కిరప్ప, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మరియు అభివృద్ధి రామసుందర్ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికె బాలాజీలు పాల్గొన్నారు। మన అందరిని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిరంతరంగా నిర్మూలన చేయడానికి మన దేశంలోనే కొత్తగా కోవిడ్ 19 కోసం వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది। అలా తయారు చేసిన వ్యాక్సిన్ని ఈరోజు దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్స్కి ఇవ్వడం ప్రారంభమైంది। మన గౌరవ భారత ప్రధాని గారు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు। ఈ సందర్భంగా మన కర్నూలు జిల్లాలో కూడా ఈ వ్యాక్సినేషన్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాము। మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 15 రోజులకు ఒకసారి కలెక్టర్లతో సమీక్ష సమావేశం చేసుకొని ఈ కోవిడ్ని ధైర్యంగా ఎదుర్కొనే విధంగా మాకు ఇప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉంటారు, ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు। సో ఆదేశాల మేరకు ఇప్పటిదాకా మన కర్నూలు జిల్లాలో బిగినింగ్లో మనకు చాలా కష్టాలు ఉన్నా
टेस्टिंग लैब लेकिन अला कषाल नीचे पूर्ति बैठ पड़े विधा राष्ट्र प्रभुत् मैं सपोर्ट दादापू 11 लक्षल मंदी टेस्टिंग चाला तक पॉजिटिव केसेस नमोदे जिला मन जिला चला बागा इंप्रूव आई सदर्भ में वैक्सीनेशन राव दी मन जिला प्रारंभ चला सतोषक विषय मन कर्नूल जिला 27 सेशन साइट हेल्थ केयर वर्कर्स कोसम मोदटी विडतलो वैक्सीनेशन मन प्रारंभिस्तुन्नामु 27 सेंटर्लो ఒక రోజుకి ఒక సెషన్ సైట్ లో 100 మంది హెల్త్ కేర్ వర్కర్ కి ఈ టీకాలు వేయడం జరుగుతుంది. ఇప్పటికే మేము ఈ 27 సెంటర్లో కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ హెల్త్ కేర్ వర్కర్స్ మనం మొత్తం మన జిల్లాలో 35000 మంది ఉంటే 35700 మంది ఉంటే ఆ 35700 మంది కోసం 147 సెంటర్లు 14 ప్రైవేట్ హాస్పిటల్ తో కలిపి 147 సెంటర్లు మేము ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వచ్చే ఆదేశాలను బట్టి ఈ 27 సెంటర్ నుంచి మరి ఇంకొక 120 సెంటర్లని పెంచుకోవడానికి కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే మనకు 40500 వాక్సిన్స్ వచ్చింది. ప్రతి ఒక్క సెషన్ సైట్కి 500 వాక్సిన్స్ మేము పంపించాము. ప్రతి ఒక్క రోజు 100 వాక్సిన్ కి ఈ 5 రోజులకి వాళ్ళకి కావాల్సిన వాక్సిన్ ని ఆల్్రెడీ ముందుగానే మొన్ననే పంపించడం జరిగింది. మళ్ళీ రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎంత మంది వచ్చి అటెండ్ చేస్తున్నారో దాన్ని చూసుకొని మళ్ళీ ప్రతి రోజు మేము పోలీస్ సెక్యూరిటీ తో దాన్ని పంపించడం జరుగుతుంది. మళ్ళీ ఈ హెల్త్ కేర్ వర్కర్స్ మొదటి విడతలో 35700 మంది కాకుండా మళ్ళీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ గాని మున్సిపాలిటీ వర్కర్స్ గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ వర్కర్స్ గాని మళ్ళీ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వర్కర్స్ వాలంటీర్స్ సెక్రటరీస్ ఆఫ్ వీళ్ళందరూ కలిపి దాదాపు 50000 మందికి రెండో విడతలో ఈ వాక్సినేషన్ అనేది త్వరగా ప్రారంభిస్తాము. మళ్ళీ మూడో విడతలో పబ్లిక్ కి 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మన జిల్లాలో దాదాపు 514000 మంది ఉన్నారు. మళ్ళీ 50 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దాంట్లో కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు రోగాలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి దాదాపు మనకు 50000 మంది మన జిల్లాలో ఉన్నట్టుగా ఇప్పుడే గుర్తించాము. సో మొత్తం కలిపి మూడు విడతలు కలిపి దాదాపు 600000 మందికి కావాల్సిన ఏర్పాట్లు మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకు కావాల్సింది ఉంది. దాదాపు 12 లక్షల దాకా మనకు కెపాసిటీ కావాల్సిన అవసరం ఉంటే మన దగ్గర ఉన్న వాకిన్ కూలర్స్ కానీ వాకిన్ ఫ్రీజర్స్ కానీ 28 లక్షల మన దగ్గర ఉన్న ఐస్ లైండర్ రిఫ్రిజిరేటర్ 42 లక్ష డోసెస్ని పెట్టుకోవాల్సిన కెపాసిటీతో మనకు ఉన్నాయి. కాబట్టి మనకు ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. దీనికి సంబంధించి దాదాపు 15000 మంది సిబ్బందిల్ని ట్రైనింగ్ చేసి వాళ్ళందరిని కూడా ఈ రోజు ఏపీలో వాక్సినేషన్ ప్రక్రియను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తొలి టీకాను స్పీకర్కు వేశారు. ఆంధ్రప్రదేశ్లో వాక్సినేషన్ ప్రక్రియను సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో విజయవాడ జీజీహెచ్లో ప్రారంభించారు. తొలి టీకాను బి పుష్పకుమారి అనే స్వీపర్కు వేశారు. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం జగన్ సమక్షంలో 5 గురికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఏపీలో తొలి రోజు 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి రోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి చొప్పున 33200 మందికి వ్యాక్సినేషన్ జరుగుతుంది. వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే తక్షణమే వైద్య సహాయం అందించడానికి వీలుగా అంబులెన్స్లను సిద్ధం ఉంచారు. తొలి డోస్ తర్వాత 28 రోజులకు వ్యాక్సిన్ రెండో డోస్ వేస్తారు. ముందుగా వైద్యారోగ్య సిబ్బందికి టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. రెండో దశలో పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు టీకాలు వేస్తారు. ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం, సిద్ధంగా ఉన్నారు. కోవిడ్ 19 నియంత్రణ కన్నా ముగింపుకి ప్రారంభం అనేది వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక యావత్ భారతదేశం గర్వించదగ్గ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి చందు ఆర్కే న్యూస్.